శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ త్యాగాలైతే చేసి ఈ దేశానికి స్వేచ్ఛాసన నాయకులైనటువంటి ప్రజాస్వామ్యాన్ని అనక్షరం పహరాగాస్తూ దుష్ట శక్తులను దురుమాడుతూ మనందరం చక్కటి చక్కటి పోలీస్ ఫస్ట్ కంటింజెంట్ ప్లాటూన్ ఈజ్ లెడ్ బై ప్లాటూన్ కమాండో ద ట్రాఫిక్ కంటింజెంట్ ఫోర్త్ ప్లాటూన్ ఇట్ ఈస్ లెడ్ బై ప్లాటూన్ కమాండో శ్రీ కె కృష్ణయ్య రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ దే ఆర్ నెల్లూరు అండ్ హోర్టి బెలూన్స్ ని స్వేచ్ఛావాయువులకి చిహ్నంగా విడుదల చేస్తున్నారు. అందరు గట్టిగా చెప్పడంతో మా ఊరు కార్యక్రమంలో ప్రజల నుంచి 26,720 వినతులు స్వీకరించి 99% పరిష్కరించడం జరిగింది. వచ్చే 5 సంవత్సరాల్లో గోదావరి పెన్నా నదుల అనుసంధానం, దీని ద్వారా గోదావరి నీటిని మళ్లించి పెన్నా డెల్టా కింద ఉన్న 10 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం జరుగుతుంది. కరువును పాలద్రోల్తానికి నీరు చెట్టు కార్యక్రమం మరియు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా భూగర్భ జల నీటి మట్టం పెంచడానికి రైతుల పొలాలలో నీటి కుంటలను పెద్ద ఎత్తున నిర్మించడం జరిగింది. గత 4 సంవత్సరాల్లో స్థిర ధరల ప్రకారము జిల్లా సరాసరి వృద్ధి రేటు 11.08%. ఇదే కాలంలో రాష్ట్ర సరాసరి వృద్ధి రేటు 10.35%. ప్రస్తుత ధరల ప్రకారం జిల్లా తలసరి ఆదాయం 2017-18 సంవత్సరాల్లో 156,106 రూపాయలు, రాష్ట్ర తలసరి ఆదాయము 142,054 రూపాయలు. గత 4 సంవత్సరాల్లో జిల్లా సరాసరి తలసరి ఆదాయము వృద్ధి రేటు 15.34% కాగా, ఇదే కాలంలో రాష్ట్ర సరాసరి తలసరి ఆదాయం వృద్ధి రేటు 14.41%. వ్యవసాయం ఈ సంవత్సరం ఈశాన్య ఋతుపవనాల వలన 331.3 మిల్లీమీటర్లు సాధారణ వర్షపాతానికి గాను 173.7 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం కన్నా 47.6% తక్కువ. అదేవిధంగా నైరుతి ఋతుపవనాల్లో 661.4 మిల్లీమీటర్లు సాధారణ వర్షపాతంకు గాను 283 మిల్లీమీటర్లు వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం కన్నా 57.2% తక్కువ. ప్రభుత్వం ఖరీఫ్ సీజన్లో అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం జరిగింది. ఉపశమన చర్యలు తీసుకుంటున్నాము. కృష్ణా పరివాహక ప్రాంతంలో సమృద్ధిగా వర్షం కురిసినందున శ్రీశైలం జలాశయం నుండి 48 TMCల నీటిని సోమశిల జలాశయంకు తరలించడం ద్వారా ఈ రబీ సీజన్లో 1,42,000 హెక్టార్లు సాగులోకి తీసుకురావడం జరిగింది. వ్యవసాయ రుణ ఉపశమన పథకం ద్వారా జిల్లాలో 282,473 మంది రైతులకు రైతు రుణమాఫీ కింద 1,012,16,00,000 రూపాయలు మంజూరు కాగా, ఇప్పటివరకు 735,85,00,000 రూపాయలు రైతుల అకౌంట్లలో జమ చేయటం జరిగింది. జిల్లా కేంద్రంలో రుణమాఫీ అమలు పరిస్థితిలో సమస్యలు ఉన్న రైతుల నుండి వినతులు స్వీకరించి రైతు సాధికార సంస్థ ద్వారా చర్యలు తీసుకునబడ్డాయి.